తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం కాపవరం నాగార్జున ఫెర్టిలైజర్స్ కు సంబంధించిన 197 ఎకరాల భూమిలో అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు చెట్ల నరికివేతపై హైకోర్టు ఆదేశాలు అనుసారంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విజయవాడ ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, శ్రీకాకుళం ఎస్పీ వరదరాజు మరియు పోలవరం రేంజ్ ఎఫ్ఆర్ఓ డేవిడ్ రాజు పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. హైకోర్టు ఆదేశాలు అనుసారంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ కు సంబంధించిన భూమిలో 197 ఎకరాల భూమిలో ప్రభుత్వ అధికారులు స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రావెల్ కుంభకోణం జరిగిందన్నారు. ఈ పరిస్థితిలో టీడీపీ తరఫున తాను పోరాటం చేపట్టి హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. దానిలో మొదటగా జడ్జి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారని, రాజమహేంద్రవరం విజిలెన్స్ అధికారులు ఇక్కడ 2 రోజుల పాటు విచారణ జరిపి ఆ రిపోర్టును హైకోర్టుకు సబ్మిట్ చేయడం జరిగిందన్నారు. హైకోర్టు విచారణ జరిగిన తీరుపైన, విచారణ చేసిన విధానంపైన స్థానిక మైనింగ్ అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులు గాని విచారణలో భాగస్వామ్యం చేయడం పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరిగి విచారణ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల అనుగుణంగా నేడు విజిలెన్స్ అధికారులు ఆధ్వర్యంలో వివిధ జిల్లా అధికారులు, మెయిన్స్ విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారన్నారు. విచారణలో భాగంగా ఇక్కడ జరిగిన వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. వేప గాని ఇటువంటి పెద్ద ప్రకృతి సంపదని దోచేయడం జరిగింది. అదే విధంగా గ్రావెల్ కూడా అక్రమంగా తరలించడం జరిగింది. ఆ రెండిటిపైన హైకోర్టుని రిట్ పిటిషన్ ద్వారా ఆశ్రయించడం, దానిలో మొట్టమొదటగా జడ్జి గారు విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. గౌరవ జడ్జి గారు విజిలెన్స్ ఎంక్వైరీ ఆర్డర్ చేసిన తర్వాత రాజమండ్రి విజిలెన్స్ అధికారుల ఆధ్వర్యంలో ఇక్కడ 2 రోజుల పాటు విచారణ నిర్వహించి ఆ రిపోర్ట్ని హైకోర్టుకి సమర్పిస్తే హైకోర్టు విచారణ జరిగిన తీరుపైన, విచారణ చేసిన విధానంపైన స్థానిక మైనింగ్ అధికారులను కానీ స్థానిక రెవెన్యూ అధికారులను కానీ విచారణలో భాగస్వాములు చేయడం పట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆవేదన వ్యక్తం చేస్తూ మరలా తిరిగి విచారణ నిర్వహించాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మరి మీ విజిలెన్స్ అధికారులు ఆధ్వర్యంలో వివిధ జిల్లాల అధికారులు, మైనింగ్ అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ ఈరోజు పాల్గొనడం జరిగింది. విచారణ జరుగుతున్న సందర్భంగా ఇక్కడ జరిగిన మొత్తం వ్యవహారాన్ని విజిలెన్స్ అధికారుల దృష్టికి నేను తీసుకెళ్ళడం జరిగింది. ఇందులో ప్రధానమైన కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా అసలు ఈ నాగార్జున ఫెర్టిలైజర్కి సంబంధించిన భూమి 200 ఎకరాలు ప్రభుత్వానికి బదలాయింపు జరిగిందా లేదా అనేది ప్రధానమైన అంశం. ఇందులో ప్రభుత్వానికి బదలాయింపు జరగకుండా మరి కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు గత సంవత్సరం అంటే 2023 నెలలోనే ఈ భూమిని మేము తీసుకుంటా ఉన్నాం, ఇందులో గ్రావెల్ చదును చేయడానికి టెంపరీ పర్మిట్లు ఇవ్వండి అని మైనింగ్ అధికారులకి ఏ విధంగా సిఫార్సు లేఖ రాస్తారు, ఏ విధమైన అధికారం కలెక్టర్ గారు కొంత ప్రైవేటు భూమిలో ఈ విధంగా రికమెండ్ చేయడానికి కలెక్టర్ గారికి ఏ విధమైన అధికారం ఉందనేది ఇందులో ప్రధానమైన ప్రశ్న. మరి ఇంతవరకు దాదాపు 15 మాసాలు గడిచినప్పటికీ ఈ భూమి నాగార్జున ఫెర్టిలైజర్స్ నుంచి ప్రభుత్వానికి ఎందుకు బదిలీ కాలేదు, అదొకటి ప్రధానమైన అంశం ఇందులో. మరి మూడవది, స్థానిక గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు గత డిసెంబర్లో ఒక మీడియా, మా ఇద్దరికి జరిగిన మీడియా చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ భూమి బ్యాంక్ తనఖాల ఉంది, నాగార్జున ఫెర్టిలైజర్స్ వాళ్ళు బ్యాంక్ తనఖా పెట్టారు కాబట్టి అది ఇంకా బదలాయింపు జరగలేదని వారు సెలవిచ్చారు. ఇందు అప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంది, ఎక్కడైనా ఏ ఆస్తి అయినా ఏ ప్రాపర్టీనైనా మనం బ్యాంకుకి తనఖా పెట్టినప్పుడు బ్యాంక్ అనుమతి లేకుండా దాని అమ్మకం కొనుగోలు ఎలాగూ జరగకూడదు. 5 ఎకరాలు 10,000 15,000 ఉండేది, వాళ్ళు ఏదో ఇక్కడ ఫ్యాక్టరీ పెడతామని
అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని మభ్యపెట్టి మరి ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి నమ్మించి 5 ఎకరాలు 10 ఎకరాలు అలా రైతుల దగ్గర వారు కొండం జరిగింది ఎకరానికి 11000 రూపాయలు చెప్పిని ఆ రోజుల్లో కొండం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఇంకా ఎవరో కూడా ఇతర గ్రామస్తులు రావడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఎవరు మట్టుకాళ్ళు రైతులు మరి మామిడి తోటలో జీడి మామిడి తోటలో అలాగే అదే విధంగా ఈ 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కట్టవల చుట్టూ కూడా తాటి కట్టవ గాని లేకపోతే టీకు చెట్లు గాని యూకలిప్టస్ గాని ఈ రకంగా పెంచుకుంటూ పోవడం జరిగింది ఇక్కడ విశేషం ఏమిటంటే ఇక్కడ అడవిలో ఉండేటటువంటి కొన్ని జాతులు ఇక్కడ పెరిగేవి అడవి పందులు గాని జింకలు గాని దుప్పులు గాని ఇవన్నీ కూడా ఇక్కడ విస్తారంగా ఉండేవి అవన్నీ కాలక్రమేణా ఇప్పుడు కనుమరుగైపోవడం జరిగింది అయితే మేము ఈ ప్రాంతాన్ని సురక్షితంగా చక్కగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా విచ్ఛిన్నం చేయడం జరిగింది ఏ విధంగా అంటే